దేశానికి తెలంగాణ మోడల్ అని చెప్పుకోవటమే కానీ అమలు చేయటంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయ్యింది. పంట రుణాలను ఇతర రాష్ట్రాల మాదిరిగానే మాఫీ చేయడంలో వెనకబడింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నా రాష్ట్ర సర్కార్ రుణమాఫీ ఊసెత్తడమే లేదు. 2018 లో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా పట్టించుకోవడమే లేదు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతు బంధు అమలు చేస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం, అప్కీబార్ కిసాన్ సర్కార్. ఇది తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు మంత్రుల ప్రచారం. కానీ క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎప్పుడో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు. కానీ రెండోసారి అధికారం పీటవెక్కిన గులాబీ సర్కార్ అధికారంలోకి వచ్చి కూడా 4.5 ఏళ్లు దాటింది. మరో 4-5 నెలల్లో మళ్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కానీ రైతు రుణమాఫీ విషయం మాత్రం ఇంకా కాగితాలు హామీల రూపంలోనే ఉంది. త్వరలోనే అమలు చేస్తామని ఓదరగొట్టడం తప్ప కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు కేవలం 37,000 లోపు ఉన్న పంట రుణాలు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 90,000 ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇక ఏటా బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం కేటాయింపులు చేస్తున్నప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల మాత్రం చేయలేదు. దీంతో రైతు రుణమాఫీ హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుచందంగా మారింది. '23-24 తెలంగాణ బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం సర్కారు 6,385 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ మొత్తం ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసిన ఇంకా 50% మంది అర్హులైన రైతులు మిగిలిపోతారు. అంటే 100% రుణమాఫీ హామీ అనేది అసాధ్యమే. అంతేకాదు, ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు రుణమాఫీకి అవసరమైన సొమ్ములో 1/3 మాత్రమే. దీంతో రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా చెప్పుకున్న సర్కారు మాటలు నీటి మూటలుగానే మిగిలినట్టు చెప్పొచ్చు. అంతేకాదు, 5 ఏళ్లలో దశల వారీగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన సర్కారు మాటలు ఉత్తవేనని తేలింది. ఏటా బడ్జెట్లో కేటాయించిన మేరకు నిధులు విడుదల చేయకపోవడం కారణంగా గత 4 ఏళ్లలో రుణమాఫీ కాకపోవడంతో 16 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో ఎగవేతదారులుగా మారారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనూ రైతులు పంట రుణాలు చెల్లించాలని కోర్టు నుంచి నోటీసులు అందుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. మరోవైపు పాత బాకీ కట్టలేక కొత్త అప్పు పుట్టక లక్షల మంది రైతులు పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకుని అప్పులు పాలవుతున్నారు. క్రాప్ లోన్లని సర్కారు సరైన సమయంలో మాఫీ చేస్తే 7% వడ్డీ పడేది. కానీ ఇప్పుడు 14% పైగా వడ్డీ భారంతో రైతులు సతమతమవుతున్నారు. '18 బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రుణాల్ని మాఫీ చేయాల్సి ఉంది. దీనికి 19,198 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని బ్యాంకర్లు నిర్ధారించారు. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల లోన్లు మాఫీ చేశారు. మరో 31 లక్షల మంది రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ 50,000 వరకు మాఫీ చేయాలంటే 3.02 లక్షల మందికి సంబంధించి మరో 1,100 కోట్లు అవసరం. అలాగే 75,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేయాలంటే 7 లక్షల మంది రైతుల రుణాల మాఫీకి 4,000 కోట్లు అవసరం ఉంటుంది. అదేవిధంగా 100,000 వరకు రుణాలు మాఫీ చేయాలంటే 21 లక్షల మంది కోసం 13,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే మరో 17,991 కోట్లు అవసరమవుతాయి. ఇక తెలంగాణ రైతుల్ని ఉద్ధరిస్తున్నట్టు డబ్బు కొట్టుకునే సీఎం కేసీఆర్ ఈ 4.5 ఏళ్లలో రైతు రుణమాఫీ కేటాయించింది కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 4 ఏళ్లలో ఏటా బడ్జెట్లో పెట్టిన రుణమాఫీ నిధుల మొత్తం 26,549 కోట్లు. కానీ రిలీజ్ చేసింది 1,200 కోట్లు. అంటే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకోవడం, వాటిని రిలీజ్ చేయకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడుగా భావిస్తున్నారు, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు
కేవలం 7994 కోట్ల నిధులు ఖర్చు చేయగా రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 రూపాయలు అంటే 20 రెట్లు అధికంగా ఖర్చు చేసింది. నేడు దేశ వ్యాపార వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్యాపార వృద్ధి రేటు దాదాపు 2 రెట్లు అధికంగా ఉంది. దేశ వ్యాపార వృద్ధి రేటు 4% కాగా తెలంగాణ వ్యాపార వృద్ధి రేటు 7.4% గా ఉంది. పెండింగ్ రుణాలను మాఫీ చేయాలంటే ఇంకా 20,000 కోట్ల అవసరం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే అంత మొత్తంలో నిధులు విడుదల చేసే స్థితిలో లేదు. అంటే రైతు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. సర్కార్ హామీతో ప్రభుత్వం ఇంకెప్పుడు రుణమాఫీ చేస్తుందోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగానే దేశంలో కొన్ని పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ హామీ నిలబెట్టుకున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్లో 26,500 కోట్ల పంట రుణాల మాఫీ ప్రకటించిన అశోక్ గెహ్లాట్ సర్కార్ ఇప్పటికే 22,000 కోట్ల మేర మాఫీ చేసింది. దీనివల్ల 23 లక్షల మంది దాకా రైతులకు లబ్ధి చేకూరింది. అటు పంజాబ్లోనూ 10,000 కోట్ల రుణమాఫీ ప్రకటించిన ఆమ్ ఆద్మీ సర్కార్ దాదాపుగా పూర్తి చేశారు. కర్ణాటకలో రైతు రుణమాఫీ ప్రకటించకపోయినప్పటికీ దాదాపు 22,000 కోట్ల పంట రుణాలని మాఫీ చేయడం విశేషం. మహారాష్ట్రలోనూ 2017లో ప్రకటించిన హామీ మేరకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనూ దాదాపు 29,000 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఛత్తీస్గఢ్లో 6,100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మధ్యప్రదేశ్లోనూ 15,000 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. కానీ ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం రైతుల రుణమాఫీకి దిక్కు లేకుండా పోయింది. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం కష్టపడినా తగిన ఫలితం దక్కడం లేదు. సాగు కోసం చేస్తున్న అప్పులు ఓవైపు, ఇన్పుట్ వ్యయభారం మరోవైపు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతు రుణాలు మాఫీ చేయడం ద్వారా సాగుకు అడ్డంకులు తొలగిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల్లో రైతుల ఓట్లను ఆకర్షించేందుకు రైతు రుణమాఫీ పథకాన్ని హామీగా గుప్పిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొరా నిధులతో అనుకున్న లక్ష్యం అటకెక్కుతోంది. సరిగ్గా తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. నిజానికి రైతుల రుణమాఫీ కోసం తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ ఏడాది బడ్జెట్లో 6,385 కోట్లు కేటాయించింది. గడిచిన 4 ఏళ్లలోనూ 20,164.20 కోట్లు కేటాయించింది. తాజా కేటాయింపులతో రైతు రుణమాఫీ కోసం కేటాయించిన మొత్తం 26,549.20 కోట్లకు చేరింది. అయితే కేటాయించిన నిధులన్నీ ఇస్తే ఇప్పటికే రుణమాఫీ పూర్తయ్యేది. కానీ ఏటా బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయింపు చేయడం, వాటిని విడుదల చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. గత 4 ఏళ్ల నుంచి ఇదే తంతు జరుగుతోంది. దీంతో తెలంగాణలో రైతు రుణమాఫీ నత్తనడకన సాగుతోంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,000 లోపు రుణాలున్న రైతులకు 1,207 కోట్లు మాత్రమే మాఫీ చేసింది గులాబీ సర్కార్. మొదటి దఫాలో 25,000 వరకు రుణమాఫీ కోసం 2.96 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా 408.38 కోట్లు విడుదల చేసింది. రెండో దఫాలో 2.70 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా 36,000 వరకు ఉన్న వాటిని మాఫీ చేసింది. దీనికి 770.40 కోట్ల వ్యయమైంది. ప్రస్తుతం తెలంగాణలో 1 లక్ష వరకు రుణమాఫీ కోసం 1.86 లక్షల మంది రైతులు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం 2018 డిసెంబర్ 11వ తేదీ కంటే ముందుగా తీసుకున్న రుణాలన్నింటికీ రుణమాఫీ వర్తింపజేసే అవకాశముంది. డిసెంబర్ 11 తర్వాత రెన్యువల్ చేసినా మాఫీ పరిధిలోకి రామనే భయంతో తమ రుణ గడువు మీరినా కొందరు రైతులు బ్యాంకులకు వెళ్లడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో రైతులపై వడ్డీ భారం అధికంగా పడుతోంది.